Morning, Shloka children. Nana, today Telugu subject for UKG. Nana, previous class what we learned, Nana? Yes. మనం ఏం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో? మనము పాక్షం నుంచి మాక్షం వరకు మనము నేర్చుకున్నాం. అక్షరాలు, వాటితో వచ్చే పదాలను కూడా మనము నేర్చుకున్నాం. ఇవాళ మనం ఏ అక్షరాన్ని నేర్చుకుందాం చూడండి. యా, రా, లా. యా అక్షరము, రా అక్షరము, లా అక్షరము, ఈ మూడు అక్షరాలు వాటితో వచ్చే పదాలను కూడా మనం ఇవాళ నేర్చుకుందాం. ఓకేనా నానా? ఇది మీ తెలుగు టెక్స్ట్ బుక్ కదా, పేజ్ నెంబర్ 23, 24. ఓకేనా? ఇందులో మీకు యా, రా, లా అక్షరాలతో వచ్చే పదాలు మనం ఇవాళ చూద్దాం. కంపల్సరీ నేను చెప్తున్నప్పుడు మీరు కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి కూర్చోవాలి. ఓకేనా? ఇది ఏం అక్షరం నానా? యా అక్షరం కదా. మా అక్షరానికి ఏమో సున్నా చిన్నగా ఉంటది నానా. యా అక్షరానికి ఏమో సున్నా అనేది, సర్కిల్ అనేది పెద్దగా ఉంటది. ఓకేనా? దాన్ని బట్టి మీరు గుర్తుపట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఏమక్షరం నానా? యా అక్షరము. ఓకేనా? యా అక్షరంతో ఏమొస్తుందమ్మా చూడండి. యా యంత్రం. యా యంత్రం. ఓకేనా? ఇది ఏమక్షరం అమ్మా? యా అక్షరం. యా అంటే యంత్రం. ఓకేనా? ఇప్పుడు మనము యా అక్షరంతో వచ్చే పదాల్లో చూద్దాం. యా షం, యశం. యా తి, యతి. యా ము నా, యమున. యా జ మా ని, యజమాని. యా జ్ఞం, యజ్ఞం. యా ము డు, యముడు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ పదాలను మనము. నాతో పాటు రిపీట్ చేయండి అమ్మా మీరు కూడా. యశం, యతి, యమున, యజమాని, యజ్ఞం, యముడు. ఓకేనా? ఇవన్నీ కూడా యాక్షంతో వచ్చే పదాలు. ఓకే అమ్మా? ఇదేం అక్షరం నానా? రా అక్షరం. యా తర్వాత ఏమక్షరం వస్తుంది నానా? యా తర్వాత రా అక్షరం వస్తుంది. ఇదేంటిది? రా, రా, రవి. రా, రవి. రవి అంటే ఏంటి నానా? సూర్యుడు. సూర్యుడిని రవి అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం రా అక్షరంతో వచ్చే కొన్ని పదాలను చూద్దాము. రా చ న, రచన. రా తం, రతం. రా త నం, రతనం. రగడ, రగడ. రవిక, రవిక. రంగు, రంగు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం అన్నా. రచన, రథం, రతనం, రగడ, రవిక, రంగు. ఓకేనా? ఇవన్నీ కూడా రాక్షంతో వచ్చే పదాలు నానా. ఇదేం అక్షరం నానా? లా అక్షరం. ఏమక్షరము? లా అక్షరం. రా తర్వాత ఏమక్షరం వస్తుందమ్మా? లా అక్షరం వస్తుంది. లా అంటే ఏంటిది? లా లత. లా లత. లత అంటే ఏంటిది? తీగ. మళ్ళీ తీగ, సన్నజాతి తీగలు ఉంటాయి కదా చెట్టుకి, చెట్లు తీగల్లాగా అల్లుకొని ఉంటాయి కదా పైకి గోడకు పాకుతాయే, దాన్ని తీగ అంటారు. దాన్ని లత అని కూడా అంటారు. ఓకేనా? లా లత. ఇప్పుడు మన లా అక్షరంతో వచ్చే పదాలను చూద్దామమ్మా. లక్ష, లక్ష. లవంగం, లవంగం. లవణం, లవణం. లంపట, లంపట. లంగరు, లంగరు. లఘువు, లఘువు. ఓకేనమ్మా? మళ్ళీ ఒకసారి చూద్దాము అక్షరాలతో వచ్చే పదాలని, లాక్షంతో వచ్చే పదాలు మళ్ళీ ఒకసారి చూద్దాము. సరేనా? లక్ష, లవంగం, లవణం, లంపట, లంగరు, లఘువు. ఓకేనా? ఇవన్నీ కూడా యా, రా, లా వరకు మీరు అక్షరాలు పర్ఫెక్ట్గా నేర్చుకున్నానా. ఓకేనా? ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. పేరెంట్స్, మీ పిల్లలకి మీ దగ్గర ఉండి హెల్ప్ చేయండి. దగ్గరుండి ప్రాక్టీస్ చేయించండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయించకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలకి ఫస్ట్ క్లాస్కి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి ఏదైనా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది పిల్లలకి. ఓకేనా?